ఢిల్లీలో వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే శాంతి భద్రతల నేపథ్యంలో ఆయన చేస్తున్న ధర్నా. అయితే ఆయన రీజనల్గా ఇక్కడ ఏపీలో సరైనటువంటి ఒక ఆదరణ ఏదైతే ప్రముఖ మీడియా ఆదరణ లభిస్తలేదని నేషనల్ మీడియా ఫోకస్ చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఒక తరుణంలో, ఇదే తరుణంలో శాంతి వాళ్ళ భర్త మదన్ మోహన్ చేస్తున్నటువంటి ఒక ధర్నాని ఎలా చూడాలి? ఇది కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక ధర్నాని. అయితే ఈ రెండు ధర్నాలని ఎలా చూడాలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఒక పక్కనేమో పులివెందుల ఎమ్మెల్యే శాంతి భద్రతల ధర్నా ఒక రకంగా చూడవచ్చు, మరొక పక్కన మదన్ మోహన్ ధర్నా ఇంకో పక్కన చూడవచ్చు. ఇద్దరు చేస్తుంది శాంతి కోసమే. అయితే ఒకళ్ళేమో తన భార్య శాంతి కోసం, అయితే ఇంకొకళ్ళేమో ఏపీలో ఉన్నటువంటి శాంతి భద్రతల కోసం. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి వెంట విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇక్కడేమో మదన్ మోహన్ వెంట దళితులు కావచ్చు, గిరిజన సంఘాలందరూ కావచ్చు, గల్ఫ్ సంఘం సంబంధించి అందరూ కూడా ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? సో అసలుకి ఈ లొల్లి కానీ ఈ పంచాయతీలు కానీ దీన్ని తేల్చేదెవరు? అంటే రెండింటికి కనెక్టివిటీ ఉంది. రెండు చోట్ల విజయసాయి రెడ్డి ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడంట, ఏమని, శాంతి భద్రతలు మన ఎజెండా అన్నాడంట, శాంతి పంచాయతీ ఇక్కడ వద్దన్నాడంట సాయి రెడ్డి. శాంతి భద్రతలు మన అజెండా అని అతనంటే శాంతి పంచాయతీ ఇక్కడ వద్దని సాయి రెడ్డి అంటే, భద్రత ఎవరో నాకు తెలియదు, భద్రమ్మ నా ఖాతాయే అన్నాడంట రాంబాబు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఒక పక్క, విజయసాయి రెడ్డిని ఇంకో పక్క పెట్టుకుని పొద్దున ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇక శాంతి గోళ ఈ భద్రమ్మ గోళే సరిపోయింది. ఏం జరిగింది, సీన్ కట్ చేస్తే మదన్ మోహన్ ధర్నా కూర్చున్నాడు. ఆ శాంతి భద్రతలు దేవుడు ఎరుగు, ముందు నా శాంతి సంగతి తెలుసండి, శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు, అర్థం కాల. ఇప్పుడు ఇప్పుడు నిన్నటిదాకా నువ్వేంటి హూ కిల్డ్ బాబాయా, ఇప్పుడు ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు అది కాస్త మారింది అన్నమాట. ఇప్పుడు శాంతి బిడ్డకి తండ్రి ఎవరు, ఇలా ఇప్పుడు విజయసాయి రెడ్డి డిఎన్ఏ ఛాన్స్ అలా డిఎన్ఏ టెస్ట్కి విజయసాయి రెడ్డి ఒప్పుకోవటం లేదు, మరి ఆయన చేత డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే. నేను రెడీ, సుభాషు, విజయసాయి రెడ్డి, మదన్ మోహన్ డిఎన్ఏలు మరి కనుక బిడ్డకి మ్యాచ్ అయితే బిడ్డ ఎవరో తెలిసిపోతుంది, ఆ బిడ్డ మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదని చెప్పి అతనేం చేశాడు, సేమ్ జంతర్ మంతరే. ఏది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎక్కడైతే ధర్నా చేశారో అక్కడే దళిత సంఘాలు, గల్ఫ్ సంఘాలు, మదన్ మోహన్, మీ శాంతి భద్రతలు దేవుడు ఎరుగు, ముందు నా శాంతి సంగతి తేల్చండి, శాంతికి పుట్టిన బిడ్డ సంగతి తేల్చండి అని ఇతను పంచాయతీ పెట్టాడు. ఈ గబ్బు ఏంటి? ఇప్పుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గబ్బు కొడుతుంది, గబ్బు పుట్టిస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గబ్బు, ఇప్పుడు ఈ మదన్ మోహన్ గబ్బు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని అప్రదిష్ట పాలు చేయడమే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఉంది. విజయసాయి రెడ్డి అసలు ఏంటి అతను? ఇప్పుడు మనకు తెలిసి విజయసాయి రెడ్డి రాజకీయ నాయకుడు కాకముందే నెరగాడు, తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత నెరగాళ్ళు ముదిరి రాజకీయ నాయకులు అయ్యారు. ఈయన రాజ్యసభ సభ్యుడు కాకముందే ఏటు, అనేక కేసులు ఉన్నాయి కదా, ఏది 12 సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి, ఒక 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఇలాంటి నేరగాడు ఇవాళ శాంతి భద్రతల కోసం మరి అక్కడ ధర్నా చేయడం. ఇప్పుడు మనం చూసాం ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏం జరిగింది, ఎన్ని రోజులైంది, 40 రోజులు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు అయితే 40 రోజుల్లోనే 36 మంది హత్యల, 35 మంది ఆత్మహత్యల, 300 హత్యాయత్నాల, 1150 దాడుల, 500 ప్రభుత్వ ఆస్తులు, 480 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, ఇదంతా జరుగుతుందా? అసలు అతను చెప్పే లెక్కకే రోజుకో లెక్క చెప్తున్నాడు. ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని హత్యలు అన్నాడు, 30 అన్నాడు. నిన్న వినుకొండలో ఎన్ని అని చెప్పాడు, 36 అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు, బెంగళూరు నుంచి వచ్చినప్పుడు 32 అన్నాడు. అసలు మీరు చెప్పే హత్యలు వాళ్ళ పేర్లు ఇవ్వండి అని హోమ్ మినిస్టర్ అనిత డిమాండ్ చేసింది. డీజీపీ ఏమని చెప్తున్నాడు, ద్వారకా తిరుమల రావు,
నాలుగే హత్యలు జరిగాయి 40 రోజుల్లో. ఆ నాలుగులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు, ఒకడే వైసీపీ వాడు అని చెప్పాడు. పాత కక్షలతో ఇంకొక ముగ్గురు చనిపోయారు, అందులో ఇద్దరు ఎవరు వైసీపీ వాళ్ళు అన్నారు. సరే, అలా అవి ఇవి కలిపినా 6 వేసుకున్నా 3-3 చనిపోయింది. తెలుగుదేశం ముగ్గురు చనిపోతే వైసీపీ వాళ్ళు 3 చనిపోయినట్టు. ఈ 36 మంది ఎక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డం పెట్టుకుని తన ఉనికి, పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు. అతను ఉనికిని చాటుకోవటానికి, నువ్వు నిజంగా నిన్ను గెలిపించారు పులివెందుల్లో, నువ్వు వెళ్లాల్సింది శాసనసభకి, నీతో పాటు 11 మంది శాసనసభ్యులు, మీ వాళ్ళంతా శాసనసభకు వెళితే ఇవాళ అక్కడ శ్వేతపత్రం, ఇదే సబ్జెక్ట్, ఏది లా అండ్ ఆర్డర్ మీద అక్కడ చర్చ జరుగుతోంది, శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఆయన ఇస్తున్న దీంట్లో ఈరోజు సభలో మీరు పాల్గొంటే అక్కడ చర్చలో జగన్మోహన్ రెడ్డి గనక రషీద్ హత్య గురించో, ఇంకా ఎక్కడెక్కడ 30-36 హత్యలు గనక హోమ్ మినిస్టర్ అడిగింది కదా అనిత లిస్ట్ ఇవ్వమని, ఆ లిస్టే గనక నువ్వు అసెంబ్లీలో బయటపెట్టి చెప్పుంటే మైలేజ్ వచ్చేది. ఇవాళ జనంలో ముద్రేసేవాడు గ్రౌండ్ వదిలేశాడు. ఇప్పుడు నువ్వు ఆడాల్సిన చోట ఆడకుండా ఆడకూడని చోట పోయి ఆడుతున్నాడు, ఏం జరుగుద్ది, మోచిప్పలు పగులుతాయి. ఆడకూడని చోట ఆడితే ఏం జరుగుద్ది, మోచిప్పలు పగులుతాయి. కబాడీ ఎక్కడ ఆడాలి, ఇసుకలో ఆడాలి, లేకపోతే ఊక మీద ఆడాలా? నువ్వు తారు రోడ్డు మీద కబాడీ ఆడితే మోచిప్పలు పగులుతాయా పగల? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోయి ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, అక్కడ ఆ పంచాయతీ ఏంటి, ఇవాళ శాంతి భద్రతల అంశాన్ని బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్ని అప్రతిష్ట పాలు చేయాలనా? ఏపీ మీద ఎందుకు ఇంత కక్ష కట్టాడు అంటే ఏపీకి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలనా? ఇప్పుడు బీపీసీఎల్ వచ్చింది మచిలీపట్నం, 70,000 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 75,000 మందికి ఉద్యోగాలు, విన్ఫాస్ట్ ఎవరో వాళ్ళు వస్తున్నారు, 100,000 కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నాస్కామ్ ప్రతినిధులు వచ్చి లోకేష్ బాబుతో మీటింగ్ అయ్యారు. నాస్కామ్ అంటే ఇవాళ అది 3,000 సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్. కర్ణాటకలో వాళ్ళకి ఏదో బెడిసి కొట్టింది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ లోకేష్ ఇచ్చిన దానికి వాళ్ళు వచ్చి చర్చలు జరిపితే మళ్ళా బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ అవుతుంది. రీబిల్డ్ ఏపీ అని ఆయన తీసుకుని చంద్రబాబు, మరి వాళ్ళ ఫస్ట్ బడ్జెట్ మోడీ, మొదటి బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వరాలు ఇచ్చింది, 15,000 కోట్లు. నువ్వు ఢిల్లీలోనే ఉన్నావు, నువ్వు బడ్జెట్ మీద మాట్లాడవు. జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పటివరకు బడ్జెట్ మీద స్పందించాడా? బుగ్గనెట్టుపోయాడో అర్థం కావచ్చు. బుగ్గన ఇక ఆయన ఏదో కథలు చెప్పుకోవటం, బుర్ర కథలు అరికథలు అది కాదు కదా. ఇవాళ దాని మీద నువ్వు కామెంట్ చేయాలి, ఆహ్వానిస్తున్నాను, నా రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చారు, లేదు ఇండస్ట్రియల్ క్యారిడార్లకు ఇంత మేళ్ళు చేశారు, కొప్పర్తి నోడు నేను డెవలప్ చేసిందే, మళ్ళీ అప్పుడు చక్కగా మీరు డెవలప్ చేస్తానంటున్నారు, ఏదో ఒకటి చెప్పాలి కదా. లేదు, 11 మంది మా రాజ్యసభ సభ్యులు, మేమే ఈ బడ్జెట్ పెట్టించాం, మేమే ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చామని చెప్పుకోవచ్చు కదా, ఏదో ఒకటి మాట్లాడవచ్చు. అది లేకపోగా ఇప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు, వరదలో కొట్టుకుపోతున్నాడు, ఏదో గడ్డిపోస ఒకటి దొరికింది దాన్ని పట్టుకుని ఏదాలనుకుంటే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నీకు శాంతి భద్రతలు క్షీణిస్తే అది వేరు. నువ్వు శాంతి భద్రతలు అంటే మదన్మోహన్ వచ్చి కూర్చున్నాడు, ఏది శాంతి సంగతి ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ఆ శాంతి భద్రతల పంచాయతీయా, ఎండోమెంట్ శాంతి పంచాయతీయా, ఇవాళ రేపొద్దున రాష్ట్రపతిని కలుస్తాడంట. ఎవరు? మదన్మోహన్. ఇప్పుడు వాళ్ళు ఎస్టీ ట్రైబల్ గిరిజన. ఇవాళ మన ప్రథమ పౌరురాలు ఎవరు? ద్రౌపది ముర్ము. ఆదివాసీ మహిళ ఎవరు? మరి ఇవాళ ఒక ఆదివాసీ మహిళ శాంతి పరిస్థితి ఇలా ఉంది. ఒక ఆదివాసీ మదన్మోహన్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ రోడ్డును పడ్డారు. ఒక కుటుంబాన్ని రోడ్డున వేశాడు విజయసాయిరెడ్డి. ఆడెవడు ఇంకోడు ఉన్నాడు, ఎవరు? సుభాష్ రెడ్డి. అసలు వీళ్ళ పంచాయతీ ఏంటి? విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి, మదన్మోహన్ ముగ్గురిలో ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చమని అతను రాజ్యసభ చైర్మన్ కలుస్తాడంట. ధన్కడ్. ధన్కడ్ అంటే అది మామూలు మనిషి కాదు. అంటే ఈ రచ్చ,
ఈ గబ్బు ఇక్కడ ఏపీతో ఆగట్లా, వీళ్ళు మొత్తం ఢిల్లీలో గబ్బు గబ్బు చేస్తున్న పరిస్థితిలో ఇవాళ మొత్తం ఈ గబ్బుకు సూత్రధారి విజయసాయి రెడ్డి. సో మొత్తానికి అసలుకి ఏ శాంతి ఫుల్ స్టాప్ పడుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుసుకోవాల్సింది వాళ్ళు, మొన్న ఏదో ఛానల్ డిబేట్లో కూడా చూసే ఎవరెవరు మాట్లాడుతున్నారు, అనేక ఛానల్స్లో కూడా ఈ మాట్లాడిన వక్తలు కావచ్చు, మదన్ మోహన్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఏమంటున్నారు, ప్రజలే తెలచాలంటున్నారు. ఇప్పుడు నీ బిడ్డ పంచాయతీ ప్రజలు ఎవరు తెలుస్తారు? నా బిడ్డకు తండ్రి ఎవరు ఎవరు తేల్చాలి అని అతను అడిగితే జనం తేల్చాలంటున్నాడు, ప్రజలేం తెలుస్తారు? ఇవాళ తేల్చాల్సింది న్యాయస్థానం, మీరు కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళు వెళ్లాల్సిన చోటకు వెళ్ళటం లేదు, జగన్మోహన్ రెడ్డి అదే తప్పు. అవును, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాల్సినాడు, అక్కడికి వెళ్లకుండా ఢిల్లీలో పంచాయతీ పెడతానంటాడు. మదన్మోహన్ పంచాయతీ ఇవాళ కోర్టులో తెలుసుకుంటే అయిపోతుంది. కోర్టులో తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ మదన్మోహన్ జంతర్ మంతర్ అంటాడు, జగన్మోహన్ జంతర్ మంతర్ అంటాడు. ఆ జగన్మోహన్ జంతర్ మంతర్, ఈ మదన్మోహన్ జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ జంతర్ మంతర్ చేస్తున్నారు. అంటే పూర్తి ఏపీ శాంతి అంతా కూడా ఇప్పుడు ఢిల్లీలో నెలకొలిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఏమో నువ్వు నాకు శాంతి లేకుండా చేస్తున్నావు, ఇది ఎండోమెంట్ శాంతి గురించి మాట్లాడాలా, శాంతి భద్రతల గురించి మాట్లాడాలా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలకు ఎటువంటి డోకా లేదు, ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు ఏంటి, తప్పెవరు చేసినా అతను సహించడు, తన పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఆయన ధర్మరాజు, ఏది పొరపాటును కూడా అసలు క్షమించడు అన్నమాట. నిన్న కూడా ఇచ్చాడు వార్నింగ్, ఏమని, పొరపాటు కనుక చేశారంటే సహించే ప్రసక్తి లేదు. ఎవరిని హెచ్చరించాడు? తన పార్టీ వాళ్ళని హెచ్చరించాడు. అవును అవును, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కు దిగులు లేదు, శాంతి భద్రతలకి టోకా లేదు. ఇక ఎండోమెంట్ శాంతి సంగతి అంటావా, అది సాయి రెడ్డి, మదన్మోహన్, సుభాష్ రెడ్డి వాళ్ళ పంచాయతీ. ఒకవేళ చేస్తే గిస్తే జగన్మోహన్ రెడ్డి చేయాలా పంచాయతీ. సో చూద్దాం సార్, మొత్తానికి ఏపీకి సంబంధించిన శాంతి భద్రతలు మాత్రం ఎటువంటి డోకా లేదు, కానీ విజయసాయి రెడ్డి శాంతికి సంబంధించి మాత్రం వాళ్ళే తొందరలో తేల్చి ఏదైనా చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.